తమకి వివాదాలతో కూడిన భూమిని సత్సేవాలాల్ జయంతి వేడుకలకి కేటాయించారని మండల కేంద్రంలోని తూప్రా నర్సాపూర్ ప్రధాన రహదారిపై బంజారా సోదరులు ఆందోళనకు దిగారు. స్థానిక తహసీల్దార్ సూచించిన భూమిలో సత్సేవాలాల్ జయంతి వేడుకలకి ఏర్పాట్లు చేసుకుంటే రాత్రికి రాత్రి ఆ ల్యాండ్ లో కబ్జా ఉంటున్న సదరు వ్యక్తులు తమ ఆరాధ్య దైవం ఫోటోలను తొలగించారని బంజారా సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు కలగజేసుకుని నెల రోజుల్లో సరైన స్థలం చూపిస్తామని హామీ ఇవ్వడంతో బంజారా సోదరులు తమ ధర్నాని విరమించారు. కాదు, మనం డిస్ప్యూట్ కు పోవద్దు. నేను చెప్పేది ఏంటంటే మనకు స్థలం కావాలా, మీకు స్థలం చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇంకొక స్థలంలో మేము చేసుకుంటానే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, మాట్లాడతాం. ఒకవేళ వాళ్ళతో కూడా మాట్లాడతాం, ఇక్కడ కూడా మాట్లాడతాం, లేదంటే ఇంకెక్కడైనా స్థలం ఉందా చూసుకుందాం. ఈ రోజు సేవలాల్ మహారాజ్ మన పండుగ, మన ఆరాధ్య దైవం పండుగ కాబట్టి మనం అందరం కలిసి పని చేసుకుందాం. చేసుకొని స్థలం అంటున్నారు, ఎక్కడ కావాలో చూసి చేసుకుందాం. అనవసరంగా డిస్పేట్ లో పోదు, డిస్పేట్ లో పోదు. స్థలాల్లో తీసుకుంటే మేము ఇంత ఘనంగా మీతో ప్రోగ్రామ్ జరపాలంటే మేము ఇష్టం మేడం. కానీ ఇవాళ మేము ప్రోగ్రామ్ కొబ్బరికాయ కొట్టకుండా అయింది. లేదనుకో మేము ప్రతి సంవత్సరం చేసినట్టు మార్కెట్ ఆడమోనట్టు ఎక్కడో రోడ్లో ఎక్కడో పక్కన చేసుకునే వాళ్ళం మేడం. ఇప్పుడు ఎవరో స్థలం చూపించాలంటే అన్ని రకాలుగా అక్కడ అరేంజ్ చేస్తున్న పూజా కార్యక్రమాలు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి లేదు, చేసుకుందాం మీరు సోలాలు. నేను ఒక్క నిమిషం, ఇప్పుడు సోలాలు చేయించి జరుపుకుందాం అంట. ఇప్పుడు ఎక్కడ జరుపుకుంటారు, ఎక్కడ అన్ని నేను కాదంటే ఎప్పుడు జరుపుకోవడానికి మా ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేసేసినారు. ఏం చేద్దాం, ఎంతమంది ఉన్నాం, ఎంతమంది సమస్య వచ్చింది.